बेहद परम महाशांति बेहद आत्मिक परिवार आत्मिक सोदरी सोदर बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत मनमु निन्ना मुन्ना योग वासिष्ठम लोनी वैराग्य प्रकरण विश्वामित्रुडु दशरथ महाराज दग्गरिकी वच्ची राम लक्ष्मणुलनु తీసుకొని వెళ్ళుటకు యజ్ఞ రక్షణకు అడిగినప్పుడు ఈ యోగ వాసిష్టంలో అద్భుతమైన ప్రకరణలు ఉన్నాయి అని ఇది మంచి గ్రంథము అని తెలుసుకున్నాము. ఈ యొక్క టాపిక్లో ఈరోజు శ్రీరామచంద్రుడికి ఆధ్యాత్మిక మరి సర్వోత్తమైనటువంటి శిక్షణ పాఠము విశ్వామిత్రుడు చెప్పడం జరిగింది. అంటే రామచంద్రుడు ఏంటి, మరి శ్రీరాముడు భగవంతుడు కదా, విష్ణు వంశ కదా, అవతారం కదా, ఆయనకు కూడా ఆధ్యాత్మిక మరి సర్వోత్తమ శిక్షణ అవసరమా అని మీ అందరికి అనుమానం రావచ్చు. ఇక్కడ ఏంటి అంటే, మనము సాధారణమైన ఇప్పుడు మానవులుగా మనం భూమి మీద ఉన్నాము. భగవంతుడు కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయుటకు ఆయన యొక్క అంశను భూమి మీద పంపించినప్పుడు సాధారణ మానవులుగా వాళ్ళు కూడా అవతరించడం జరుగుతుంది. రామాయణం చూసినా, మీరు భాగవతం చూసినా, మహాభారతం చూసినా దేవతల యొక్క అంశాలు మరలా ప్రత్యేకమైనటువంటి దేవతలుగా భూమి మీద దశావతారాల రూపంలో పరమాత్మ విష్ణు వంశ రుద్ర అంశాలు వచ్చిన సాధారణ మానవుల్లాగే వాళ్ళు కూడా అన్నీ నేర్చుకోవటము అనుభవించటము అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది సనాతన ధర్మంలో. ఇది సనాతన హైందవ ధర్మంలో శాస్త్రాల్లో పురాణాల్లో కూడా ఇవే చెప్పడం జరిగింది. ఏదైతే మరి మంచి వక్త వాళ్ళు అవుతారు ఎవరైతే ఎప్పుడూ కూడా చెడుని ఆలోచించకుండా ఉన్నవాళ్ళు. మంచి ఆలోచన విధానమును మంచి స్థితిని తయారు చేస్తూ ఉంటుంది. మంచి భావన మనసును చాలా తేలిగ్గా చేస్తుంది. ఏదైనా సరే మనము ఒక మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు అనుమానం అనేది రానే కూడదు. ఈరోజు మనము రాముడికి చెప్పినటువంటి ఆధ్యాత్మిక బోధ అనేది ఏంటి అంటే, అహంకార స్వరూపం అనేది ఉండకూడదు అని. ఇది మానవులకు కూడా చెప్పేది గీతలో అయినా, కామక్రోధ లోభ మోహ అహంకారాలను త్యజించాలి. కామినైనా నేను క్షమించగలను, కానీ అహంకారిని నేను క్షమించను అని పరమాత్మ కూడా చాలాసార్లు చెప్పటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఇక మనము స్థూలంగా చూసుకున్న కామక్రోధ లోభము ఒక వన్ బై వన్ ఒక మెట్టు, అహంకారం అనేది ఐదో అంతస్తు. అక్కడి నుంచి పడిపోయారు ఇక చక్నా చూరు అంటే ఎముకలు కూడా మిగల పూర్తిగా కథమైపోతారు అని అర్థం. అంటే అహంకారం ఎలా వస్తుంది, అన్నీ పొందాను, అన్నీ జయించాను అనేటువంటి విషయము యోగులకి రావచ్చు, ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వాళ్ళకి రావచ్చు. అందుకనే ఇది అన్నిటికన్నా ప్రబలమైన శత్రువు ఈ అహంకారము అని చెప్పారు. దీని గురించిన వివరణ వశిష్ఠుడు విశ్వామిత్రుడు రాముడికి బోధిస్తూ ఉన్నారు. ఇది యోగ వాసిష్టంలో ఉన్నది. ఇతడు కారణం లేకుండా పుట్టుచున్నాడు అనుకుంటే రూపం లేకుండానే వ్యవహరిస్తూ ఉన్నాడు. సంసారణ్యంలో విచ్చలవిడిగా సంచరిస్తూ ఉంటారు. కారణం ఉండాలి. ఒక మరలా ఎందుకు పుట్టామో ఏంటో లక్ష్యం తెలుసుకున్నప్పుడు ఒక విధి విధానం అనుసారంగా నడుస్తూ ఉంటూ ఉంటారు. అయితే పరీక్షించి చూస్తే అహం అనే అభిమానమే ఇతని యొక్క రూపంగా పరివర్తనైంది. అలాంటి అభిమానము అహంకారము రాగద్వేషాది సర్వ దోషాలను తీసుకొని వస్తూ ఉంటుంది. అకారాదులు అంటే అకార వికార సకార ఏవి లేకపోయినప్పటికీ కూడా ఇది అందరినీ బాధిస్తూ ఉంటుంది. అంటే వికారాలు లేవు కదా, నేను అన్నిటినీ జయించాను కదా అనుకుంటారు యోగులు. అది అయినప్పటికీ కూడా ఇది ఉంటుంది, జయించాననే అహంకారం ఉంటుంది, ఇది బాధిస్తూనే ఉంటుంది అని అంటూ ఉన్నారు. అందుకనే ఓ మహర్షి, భూమి ఆకాశాల మధ్య మరే శత్రువును చూసి నేను భయపడటం లేదు, కానీ ఈ అహం అనే శత్రువు గుర్తుకు వచ్చినప్పుడు మాత్రం గజగజ వణికిపోతూ ఉన్నాను. దీని ఉత్పత్తికి కారణం ఏంటి,
అని పరిశీలిస్తే అజ్ఞానమే అని సమాధానం ఇస్తుంది అని చెప్తూ ఉన్నారు. దీని నుండి సర్వ ఆపదలు, మనోవ్యాధులు మరి వికారాల అనేవి జీవులను పూర్తిగా తీసుకొని వస్తూ ఉంటుంది. మనోవ్యాధికి మందే లేదు. మనోవ్యాధుల్ని కలిగించేది కూడా ఈ వికారాలే. అహంకారం అనేటువంటి కిరాతకుడు మాయ అనే వల పన్నుతూ ఉంటాడు. ఇది జీవులను అజ్ఞాన మృగాల వలె అందులో ఇరికింప చేస్తూనే ఉంటాడు. ఎందుకో ఈయన నా పాల పడ్డాడు, నన్ను బంధిస్తున్నాడు అని ఎవరైతే జాగృతం ఎరుకలో ఉండి తెలుసుకుంటూ ఉంటారో ఆ క్షణంలో శాంతి, సమత, సద్గుణాలు మనం పూర్తిగా ధారణ చేయగలుగుతాం. కానీ బంధీకృతమైపోతే మాత్రం సద్గుణాలను కూడా పీల్చిపిప్పి చేసేస్తూ ఉంటుంది ఈ యొక్క అజ్ఞానము, మాయ. ఇది అహంకారం. ఇంత శత్రువు ఎదురుగా ఉండగా భోజనమే తీసుకోలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటారు. ఇక భోగముల మాట చెప్పేదే ఉంటుంది. మొదటే అసత్యమైన ఉన్నటువంటి ఈ అహంకారాన్ని ఆశ్రయించి ఏదైతే మనం చేస్తూ ఉంటామో, పొందుతూ ఉంటామో, కోరుకుంటూ ఉంటామో, వాంఛిస్తూ ఉంటామో, అవన్నీ కూడా అసత్యములే అవుతాయి. అహంకారంపై నమ్మకం ఉన్నంత కాలము ఆశ, తృష్ణలు ఉంటూనే ఉంటాయి. అందుచేత నేను అహంకారంను తిరస్కరిస్తూ ఉన్నాను. నేను రాముడునే కాదు, నాకే కోరిక లేవు, నాకు చెందినదంటూ ఎక్కడా ఏదీ లేదు, నేను దీనికి చెందినవాడని కాదు అనే నిశ్చయం చేసుకుంటున్నాను అని రాముడే మరి వశిష్ఠుడికి చెప్పాడు, విశ్వామిత్రుడికి చెప్తూ ఉన్నారు. నా మనసు ఎటు ప్రసరించకుండుగాక అని నేను గట్టిగా పక్కన బందీ చేసుకున్నాను. నేను నా మనసును శాసిస్తూ ఉన్నాను. కానీ ఏమి లాభం? అజ్ఞానం ఉండి ఉండటం చేతనే కాబోలు నాకు ఏమి తెలియకనే ఉన్నది, అవి కనిపిస్తూనే ఉన్నాయి అని. దేహము అనేటువంటి ఈ కీకారణ్యంలో అహంకారం అనే పిశాచము అటు ఇటు పచారులు చేస్తూనే ఉంటుంది. చూడండి, దేహమే దేవాలయము, దేహంలో ఉన్న జీవుడే దేవుడు. కానీ ఎప్పుడైతే అహంకారం వస్తుందో, విషయ వికారాలు, మనోరోగాలు అన్నీ వచ్చేసినప్పుడు శరీరమే కీకారణ్యంగా అవుతూ ఉంటుంది. చిట్టడవిలో, అరణ్యంలో జంతువులు, మృగాలు, వికారాలనే మృగాలు ఉంటాయి. ఇకపోతే అంధకారం ఉన్నప్పుడు, అజ్ఞానం ఉన్నప్పుడు ఈ యొక్క పిశాచాలు కూడా ఉంటూనే ఉంటాయి. మరి అరణ్యంలో చెట్ల మీద ఉండేదేంటి? పిశాచాలు, భూతాలు, ప్రేతాలు అని అంటూ ఉంటారు కదా. అందుకే దీన్ని కీకారణ్యంగా పోల్చారు. అతడు మరి ఏం చెప్తున్నాడు? కీకారణ్యంలో ఈ యొక్క అహంకారం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అనేక పంచభూతాత్మకమైన దేహములను దండగా వేసుకొని తిరుగుతూ ఉన్నాయి. ఏవి? పిశాచాలు. ఈ జగత్తే అతని మెడవలే ఉన్నది. అసలు ఈ అహంకారం యొక్క నివాస స్థానం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు రాముడు. అంతఃకరణమే కదా అంటూ, ఎప్పుడైతే మరి అంతఃకరణం లెక్కలేనంత చంచలమై దుర్వ్యసనాలతో ఉంటూ ఉంటుందో, సద్గుణాలు లేనిదే మరియు ఉంటుందో, అప్పుడు దానిలో అహంకారం వచ్చి తిష్టవేస్తుంది. సర్వ ఆపదలను వెంట పెట్టుకొని సంచరించే ఈ అహంకారమును ఆశ్రయించి రాజ్యాదులు ఏలమంటే నన్ను మీరు ఎలా ఏలగలను? ఆజ్ఞాపించటం ఎందుకు? దానికి బదులుగా ఈ అహంకారమును జయించమని, దీన్ని జయించేవే ఉపాయాలు ఏమైనా ఉంటే నాకు ఉపదేశించండి, నేను కృతజ్ఞుడనవుతాను అని అడుగుతూ ఉన్నాడు. మనసులో పేరుకున్న మహామోహము అనే మంచు ఈ యొక్క ఉపదేశ ఉష్ణ కిరణంలాగా ప్రభావితమై అవి పూర్తిగా కరిగిపోలే పోవాలనే నేను కోరుకుంటూ ఉన్నాను అని అంటున్నాడు, అడుగుతున్నాడు రాముడు. ఇక మనసు, చిత్తము, దీని గురించి వివరణ విశ్వామిత్రుడు చెప్తూ ఉన్నాడు. సర్వ కార్యములు సాధించటంలో దిట్ట అయిన ఈ మనసు గురించి చెప్తాను విను అంటూ ఉన్నాడు గురువుగారు. ఇది అనేక కామ క్రోధాదాలతో నిండి అతి శిథిలమై ప్రవర్తిస్తూ ఉంది. అన్ని వేళల యందు దోష దుర్గంధములతో కూడుకున్న విషయ అనుభవం కొరకే పరుగులు తీస్తూ ఉంటుంది.
పెద్దలు చెప్పే మార్గమును సత్కారములను స్వీకరించమన్నప్పుడల్లా ఇది మొరాయిస్తూనే ఉంటుంది. ఎందుకని జ్ఞానం ఏం చెప్తుంది? పెద్దలు చెప్పింది మంచి మార్గం, మరి సత్కార్యాలు చేయండి, పుణ్యకర్మలు చేయండి, మంచి ధారణ చేయండి, జ్ఞానము యోగము అని. కానీ మనసు స్వీకరించదే, నేను ససేమిరా స్వీకరించను అని మొరాయిస్తూ ఉంటుంది. దీని కదలికలు నెమలి పించపు తుది కొనలాగా అతి చంచలం. ఎందుకంటే నెమలి పించము చాలా పొడవుగా కూడా పెరుగుతూ ఉంటుంది, అది బ్యాలెన్సింగ్ ఉంచుకోదు. ఆ పించము కొన ఏమవుతుంది, ఊగుతూనే ఉంటూ ఉంటుంది, అది అతి చంచలం అని సంబోధిస్తూ ఉన్నారు. తండ్రి, మీరు వీధి కుక్కను చూశారు కదా, అది ఏ పని లేకపోయినప్పటికీ వీధుల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఆయాసపడుతూ ఉంటుంది కదా. అట్లాగే ఈ మనసు కూడా నిరర్థకంగా, నిష్కారణంగా, నిష్ప్రయోజనంగా అన్ని వేళలా అటు ఇటు తిరుగుతుంది. నిద్రకు ఉపక్రయించినప్పుడు కూడా ఇది వేగం గుండె కొట్టుకోవటం అనేది ఆగదు. పోనీ పొందేది ఏమైనా ఉన్నదా అంటే లేనే లేదు. ఓటి కుండలాగా అది ఏమాత్రము నిండటం లేదు. అంటే ఓటి కుండ అంటే కొంచెం రంధ్రం పడింది, దాంట్లోంచి ఎన్ని పోసినా ఏది పోసినా నిండు కారిపోతూనే ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా లభించినా అంతటితో తృప్తి పడదు. తన సంకల్ప పరంపరలను త్యజించే శక్తి లేక అనేకసార్లు దీనత్వంలోనూ వ్యాకులత్వంగానూ అది అనుభవిస్తూనే ఉంటూ ఉంటుంది. దురాశల వలలో చిక్కుకున్న దానికి తృప్తి అన్నమాట ఎక్కడిది? జల్లెడలో నీరు పోస్తుంటే నిండేది ఎప్పటికీ? జల్లె నిండా రంధ్రాలే, మరి దాంట్లో నీళ్ళు పోస్తూ ఉంటే కింద కారిపోతూనే ఉంటూ ఉంటాయి. ఈ మనసు అదే విధంగా ఎంత పోసినా గుంపులో నుంచి అది దాంట్లో కోతి, చెదిరిపోయిన కోతి విశ్రాంతి లేకుండా అక్కడి నుండి ఇక్కడికి, ఆ చెట్టు నుండి ఈ చెట్టుకి, ఆ కొమ్మ నుండి ఈ కొమ్మకి ఎలా పరుగులు తీస్తూ ఉందో అదేవిధంగా హే బ్రహ్మవేత్త, అవయవములను బిగదీసుకోకపోయేది ఒక వ్యాధి. అంటే స్తబ్ద జాడ్యం అన్నమాట. ఆ అవయములు అస్వాదానం మగుడచే ఒకడు ఒక చోట ఉండి ఉన్నాడనుకోండి, అతడు ఒక ప్రక్క కాళ్ళు చేతులు కదల్చ లేక బిక్క చూపులు చూస్తూ ఉంటూ ఉంటాడు. ఈ జాడ్యము స్తంభించుకుపోయినాయి అన్నమాట, ఎక్కడంటే పెరాలసిస్ లాగా. అలాగా ఒక ప్రక్క కాళ్ళు చేతులు కదల్చలేక బిక్క చూపులు చూస్తూ ఉంటూ ఉంటాడు. ఎక్కడ నుండో ఒక కుక్క అతన్ని పీకు తినాలని అరుస్తూ ఉంది, బౌ బౌ అంటూ సమీపిస్తూ ఉంటే అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఈ మనసు నాకు అలా కనపడుతూ ఉంది. సుడిగాలిలో చిక్కుకున్న ఎండుటాకు వలె దీనిచే నేను కూడా చాలా దూరం తీసుకొని వెళ్ళిపోయానేమో. అది నన్ను ఎక్కడా నెల కూరుస్తుందో ఏమో. ఈ మనసులో చిత్త వృత్తులు అనే సుడిగుండాలు ఉన్నాయి. క్రూరత్వము, పరవంచన, దురభ్యాసము మొదలైనవన్నీ ఇందులో యథేచ్ఛంగా సంచరిస్తూనే ఉన్నాయి. అందుకని ఏ మహాత్మా, నూతిలోకి దింపబడిన ఏ త్రాడు, ఏ తాడైనా కిందకు పైకి త్రిపుతూనే ఉంటూ ఉంటుంది. చూచారా, మనం కూడా ఈ భోగ వాంఛలతో, కామ క్రోధాలతో కూడుకున్న వారమై మూడు లోకాలలో మనసు చే తిప్పబడుతూ ఉన్నాం. మనసుని పట్టుకొని నియమబద్ధమా అంటే దీనికి ఒక రూపమే లేదు కదా. తమ వంటి జ్ఞానులు మనస్సు అనబడు ఒకనొక వస్తువు లేనే లేదు కదా, దానికి అస్థిరత్వమే లేనే లేదు అని చెప్పుతూ ఉంటాము. అజ్ఞానము గల ఈ భూతము చీకట్లో ఎదురుగా ఉన్నట్లు ఊహించుకొని బాధపడటం కూడా లేదు అని మనసుకు నాకు ఏది ప్రాప్తించిందో అదే అనుభవించమని చెప్తూ ఉంటుంది. ఈ చిత్తము క్రోధాగ్ని జ్వాలలతో నన్ను ఎండగట్టి మరి పరక వలె కాల్చి వేసేస్తూ ఉంది. ఇది అగ్ని కంటే వేడిగా, కొండ కంటే కఠినంగా మరి దీన్ని ఇది ఉంటుంది. మరి దీన్ని మనం జయించటం
సాధ్యమేనా, అసలు జయించగలమంటారా అని అడుగుతూ ఉన్నాడు రాముడు. స్వల్ప వస్తువుల కోసం పరిగెత్తుతూ, స్వల్పత్వంలోనే తృప్తి చెందుతూ, నరకాదుల రుచి ఏమిటో మరలా మరలా దాన్ని పొందాలని, ఒక పదార్థమును మన ప్రీతి పూర్వకంగా ఆశ్రయించినప్పుడు మనం మనోచిత్తమును ప్రవర్తిస్తూ ఉన్నాయి. ప్రీతి కలిగి ఉండి స్వభావము అనగా చిత్తము మననము చేయు స్వభావము. మనస్సు చూపించే ఈ చిత్తం యొక్క గమనం నిరోధించటం ఎట్లా చెప్పండి? ఒక సింహమును ఉత్త చేతులతో బంధించవచ్చునేమో, సముద్ర జాలమునైనా పానం చేయవచ్చునేమో, హిమాలయ పర్వతాన్ని కూడా మరి పెకిలించవచ్చునేమో, అగ్నిని అయినా సరే భక్షించవచ్చునేమో, కానీ ఈ చిత్తమును నిరోధించడం మాత్రం అంత తేలికైన విషయం కాదు అని అర్థం చేసుకోండి. ఇది అవివేకమును ఆశ్రయించి ఉండటం చేత అన్ని ఉపాధుల నుండి ఏకస్థమై ఉన్న ఆత్మను దీనికి ఏమాత్రము కనిపించడం లేదు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలుసుకుంటామో దాన్ని తెలుసుకొనివ్వదు. ఎంత బోధించినప్పటికీ కూడా ఎల్లప్పుడూ కూడా ఎప్పుడూ కూడా ఏదో భేద భావనే ఉంటూ ఉంటుంది. సామ్య సమతాభావమును హరింప చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. దుఃఖమును కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది అని బహుప్రావీణ్యత కూడా మనం చూపిస్తూ ఉంటాం. అంటే నా నైపుణ్యము, నా కళ, నా విషయము అనేక విషయాల్లో అంతులేని ఆసక్తి కలిగి ఉన్నప్పటికీ అందులో కూడా మనము జడత్వం వహించి నిద్రపోతూ ఉంటుంది. అది ఎంత లేపినా కూడా ఆత్మను మేల్కొనివ్వదు. ఎందుకంటే ఆత్మ జ్ఞానం కొరకు ఏమాత్రం ప్రయత్నం చేయనివ్వదు. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని అడుగుతూ ఉన్నాడు రామచంద్రుడు. ఈ మనస్సే అంతటికీ కారణము. ఇది క్షీణిస్తే లోకాలు క్షీణిస్తాయి, విజృంభిస్తే లోకాలు కూడా విజృంభిస్తాయి. కొండపై అడవులు పెరిగినట్లుగా సర్వ సుఖ దుఃఖాలు మరి ఈ మనసు నుండే బయటపడుతూ ఉంటాయి, ఇక్కడ నుండే బయలుదేరినవి కూడా. ఆచార్యులు ఎంత బోధించినా ఇది తన జాడ్యమును త్యజించటం లేదు. క్రూరుడగు పోకిరి బాలుడు, అంటే మరొక పసి బాలుణ్ణి బెత్తంతో బెదిరిస్తూ ఉన్నట్లు ఇది కూడా నన్ను బెదిరిస్తూ ఉంది. ఈ మనసు అనే వ్యాధికి ఉత్తమమైన ఔషధం వివేకమే. అట్టి ఔషధంతో ఇది మరి క్షీణిస్తే సుఖదుఖాల వికారాలు కూడా క్షీణిస్తూ ఉంటాయి. తమ వంటి మహాత్ములు చిత్తమును జయించటం అనేది సాధ్యమే, కానీ మాలాంటి వాళ్ళకి జయించడమే సర్వము జయించినట్లు అంటారు కదా, మన్ జీతే జగజ్జీతే అని, నిద్ర జీతే జగజ్జీతే, మనసును జయిస్తే సర్వము జయించినట్లు అని అంటూ ఉంటారు. మరి మనసును నశింపజేసేటువంటి ప్రక్రియ ఏంటి? ఇది నశింప చెయ్యాలనే నిశ్చయం తీసుకున్నాను, ఇక నాకు ఈ రాజ్యము మొదలైనవితో పనేంటి చెప్పండి అని అంటూ ఉన్నారు రాముడు. ఈ విధంగా మరి మనసు మోహమును మనసుని జయించాలి అంటే ముందు మోహమును వదిలేయాలి. మోహము తొలగిపోతే ఆటోమేటిక్గా వైరాగ్యము వస్తూ ఉంటుంది. కాబట్టి దీని గురించిన విషయము మనం ఈరోజు తెలుసుకున్నాము. కాబట్టి వైరాగ్య ప్రకరణ తర్వాత జ్ఞాన ప్రకరణ ఏవైతే ఉంటుందో వికారాలను జయించటం అది మనం తెలుసుకున్నాము. అచ్చా పరం శాంతి. దీని కంటిన్యూషన్, ఇంకా ఏదన్నా భాగం ఉంటే మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అచ్చా పరం శాంతి. నమస్తే. ధన్యవాదాలు. బేహదికే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానము ప్లేలిస్ట్లో ఉన్నది. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అందుతూ ఉంటూ ఉంటాయి. ఈ విధంగా రాముడైనా దేవుడైనా జీవుడు లాగే ఈ భూమి మీద పాత్ర అభినయిస్తూ అన్నీ నేర్చుకున్నారు.
మనం కూడా ఆత్మస్వ పరమాత్మగా మరి జీవుడి నుండి దేవుడిగా కావాలి అంటే మనం కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. పరమ శాంతి. నమస్తే.